కొడారావుపేట మండలంలో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ నేటి నుంచి సమ్మెను ప్రారంభించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మేలు సవరించాలని, పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని మధ్యాహ్న భోజన కార్మికులు డిమాండ్ చేశారు. కోడిగుడ్లకు అదనంగా బడ్జెట్ కేటాయించాలని సందర్భంగా వారు కోరారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎగమంటి ఎల్లారెడ్డి, మధ్యాహ్న భోజన పథకం జిల్లా కార్యదర్శి గురిజాల శ్రీధర్, కార్మికులు కస్తూరి నరసవ్వ, గొట్టె బాలమణి, పద్మ, సంధ్య తదితరులు పాల్గొన్నారు. ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి, 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 కల్పించాలి. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్, జిందాబాద్. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్, జిందాబాద్. వై కరే, కల్పించాలి. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్, జిందాబాద్. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్, జిందాబాద్. ప్రభుత్వం ఉండి వై కరే, కల్పించాలి. ప్రభుత్వం ఉండి వై కరే, కల్పించాలి. పత్తిలాలి మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి, కల్పించాలి, కల్పించాలి. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీనే నెరవేర్చాలి, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీనే నెరవేర్చాలి, నెరవేర్చాలి, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీనే నెరవేర్చాలి, నెరవేర్చాలి. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై ప్రభుత్వానికి ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చిన ఈ ప్రభుత్వము పట్టించుకున్న పాపాన పోతలేదు. మధ్యాహ్న భోజన కార్మికులకు దాదాపు 6-7 నెలల నుంచి మెస్ బిల్లులు కానీ, కోడిగుడ్ల బిల్లులు కానీ, గౌరవ వేతనం కానీ మొత్తము బిల్లులు పెండింగే ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 28వ తారీఖు నుండి నిరవధిక సమ్మెకు పోవడం జరిగింది. అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కోండ్రోపేట మండలంలో ఈరోజు నుండి పూర్తిగా స్కూళ్లలో వంటలు బంద్ చేసి నిరవధిక సమ్మెకు పోవడం అనేది జరిగింది. దాదాపు 7 నెలల నుంచి బిల్లులు రాక మధ్యాహ్న భోజన కార్మికులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దారితీస్తుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వము ఈ బిల్లులు విడుదల చేసి వీళ్లకు చెల్లించాలని సిఐటియు కమిటీ తరఫున ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా 2000 ఏం జరిగిపోతాయి, 2000 వేస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఇచ్చి కూడా సంవత్సరం దాటినా ఇంతవరకు అమలు చేయకపోవడం అనేది సిగ్గుసేటు. మధ్యాహ్న భోజన కార్మికులు రోజు 30 రూపాయల కూలితోని వంట చేస్తుర్రంటే ఈ ప్రభుత్వానికి ఎంత సిగ్గుసేటో అని మేము ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఒక్కొక్క ఎమ్మెల్యేకు 2,50,000 జీతం తీసుకున్నా సరిపోతలేదని చెప్పడం జరుగుతుంది. కానీ మధ్యాహ్న భోజన కార్మికులకు మాత్రం 30 రూపాయల ఒక్కరోజు కూలితోని పనిచేస్తుడంటే ఈ ప్రభుత్వం ఆలోచించుకోవాలి. కవితమ్మ ఆడబిడ్డలు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే ఈ కవితమ్మ ఎక్కడుందో ఆలోచించుకోవాలి. మీ అయ్యకు చెప్పి వీళ్ళ సమస్యలు, మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకు రావాలని కవితమ్మకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటియు ఆధ్వర్యం లోపల కోనరావుపేట మండలం లోపల 28వ తారీఖు నుంచి సమ్మె ఇచ్చిన పిలుపులో భాగంగా ఇక్కడ నుంచి ప్రారంభం చేయడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం గత 2020 సంవత్సరంలో ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు ఈ మధ్యాహ్న భోజన కార్మికులకు 1000 రూపాయలు ఏం సరిపోతాయి అని చెప్పి 2000 రూపాయలు వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అది చెప్పడమే జరిగింది తప్ప కానీ ఎక్కడ కూడా ఆచరణలో అమలు కాకపోవడం, ఈ ప్రభుత్వానికి కొద్దిగా సిగ్గు ఉండాలని చెప్పి సందర్భంగా సిఐటియు తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. మీకేమో మీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు 100,000 జీతాలు కావాలి, చాలీ చాలని జీతాలతోటి వీళ్ళు పనిచేస్తున్నారు అంటే ఈ ప్రభుత్వానికి కొద్దిగా సిగ్గు అనిపిస్తలేదని చెప్పి ఇక్కడ ఉన్న పాలక వర్గాలు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. మరి ఆనాడు ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ తెలంగాణ రాష్ట్రం లోపల అసంఘటిత కార్మికులు, కార్మికులను కడుపులో పెట్టి చూసుకుంటాం అన్న మాట అయ్యా వీళ్ళు ఎక్కడ పోయిందని చెప్పి ఈ సందర్భంగా సిఐటియు పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి రేపో మాపో గద్దె దిగే పరిస్థితి ఉన్న ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి మరి ఈ కార్మికులకు ఏం చేసిందని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మానవత కోణంలో కార్మికుల పక్షాన నిలబడితేనే రాబోయే రోజుల్లో మీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా సిఐటియు తరఫున హెచ్చరించడం జరుగుతుంది. వారికి కనీస వేతనం 15,000 రూపాయలు అమలు చేయాలి. అదే ఇప్పటి మీరు అమలు చేసిన ఆ 2,000 రూపాయలు ఏదైతే ఉందో అప్పటి నుంచి ఇప్పటిదానికి జీవో నెంబర్ 8 ప్రకారం మీరు ఇచ్చిన మాట ఏదైతే ఉందో ఆ 2000 నుంచి అప్పటి నుంచి ఇప్పటిదానికి ఏ రిజర్వ్స్తో సహా చెల్లించాలి. వారికి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. అలాగే వాళ్ళకు బ్యాంకుల లోపల ఎలాంటి షరతు లేకుండా దాదాపు ఒక 2,00,000 రూపాయల దానికి లోన్లు
తీర్చే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే మాత్రం ఇయలట్ నుంచి సమ్మె రాజన్న సిరిసిల్ల జిల్లాలో మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మె స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా విజ్ఞప్తి చేయడమే ఒకటే. ఈ రోజు నుంచి అన్ని మండలాల లోపల ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల మండలాలు ఉన్న మధ్యాహ్న భోజన కార్మికులు మీ మండలాల లోపల నిరసన వ్యక్తం చేయవలసిందిగా ఈ సందర్భంగా జిల్లా సిఐటి పక్షాన మధ్యాహ్న భోజన కార్మికులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.